పిఠాపురంలో పోటీ చేయడం కారణం పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురానికి అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారని పిఠాపురానికి అదృష్టం. ఆయన బోల్ ఎన్ని పనులు చేశారండి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఖర్చు పెడుతున్నారు. పిఠాపురం నెగ్గాడంటే ఆయన ఎన్ని పనులు చేస్తారో అర్థం చేసుకోండి. పిఠాపురం నెంబర్ వన్ స్థానంలో తీసుకొస్తారు సార్. ఆయన చాలా మంచి వ్యక్తి, పిఠాపురాన్ని చాలా అదృష్టం చేసుకుంది. ఏ రోజున ఆయన పోటీ చేస్తున్న కారణం నిజంగా పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో అభివృద్ధి జరిగిందా జరగలేదా గత 10 ఏళ్ల నుంచి? పిఠాపురం నుంచి నెగ్గిన వాళ్ళు ఎవరు కూడా ఒకసారి కనపడి వెళ్ళిపోయిన వాళ్ళే, కానీ ఎప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎప్పుడు కనపడలేదండి సార్. నిజంగా మటుకు ఇప్పుడు నెగ్గక పోనే జరగ కొన్ని వేల పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా నెగ్గుంటే పిఠాపురం అదృష్టం చేసుకున్నట్టేనండి. అదృష్టం చేసుకున్నట్టే అప్పుడు పోటీ చేస్తున్నా నెగ్గేస్తాడు కూడా పిఠాపురం అదృష్టం చేసుకుని కొన్ని వేల పనులు చేస్తాడండి. పిఠాపురం మీద పెడతారు దుష్టంతాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఉన్నారండి. ఇప్పుడు ఆయన అభివృద్ధి కూడా చేస్తాడు కూడా. ఆయన కొన్ని ఏరియాల్లో పోటీ చేయలేని ఏరియాల్లో వస్తే నెగ్గకపోయినా గారు కొన్ని పనులు చేశారు సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నాడంటే ఎంత నెగ్గాడంటే చేయడం సార్ గ్యారంటీగా నెగ్గేస్తాడు చేస్తాడు కూడా సార్. ఎన్ని వేల ఓట్లతో ఇక్కడ గెలుస్తాడు? 50 ఓట్లతో నెగ్గేస్తారు సార్ గ్యారంటీగా. వన్ సైడ్ ఈ లోపల మామూలుగా అయితే 100 ఓట్లతో లెక్కుతారు సార్. వర్మగారం కూటమి ఉండడం వల్ల 150 సార్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. సో ప్రస్తుతం అయితే మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. సో మరి పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వర్మగారు ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా, ఇవన్నీ కూడా పిఠాపురంలో ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఓటా వెంకన్న బాబు అండి. సో మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా అదృష్టమైన ఆయన రావడం. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు మా పిఠాపురాన్ని రావడం మా యొక్క పిఠాపురం ప్రజల యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాండి. ఎందుకంటే మా పిఠాపురంలో ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారండి. కారణం ఏంటంటే ఇప్పుడు దాకా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వర్మగారి హయాంలో కొద్దిపాటి అభివృద్ధి జరిగిందండి. తర్వాత ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా అదృష్టం కింద ప్రజలు భావిస్తున్నారండి. ఎందుకంటే ఈ యొక్క పేదరిక భావం నుంచి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని దూరం చేస్తారండి. ప్రతి గుడ్సులో ఉన్నారండి, ఇంకా కూడా పాకలోనే చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక గృహ నిర్మాణం అంటూ జరుగుద్దని మేము భావిస్తున్నామండి. అలాగే రైతులు చాలా నష్టపోయారండి. ఏలేరు ఆధునీకరణ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ ఆధునీకరణ పనులు చేయడం వల్ల మనకు వరద వచ్చే సమయంలో ఏమిటంటే ఈ భూములన్నీ మునిగిపోతున్నాయండి. కనీసం 1 లక్ష ఎకరాల వరకు పంట నష్టం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. అయితే మనకు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే, నేను రాగానే ఎమ్మెల్యే అవును మరుక్షణం ఈ యొక్క సమస్య ఏలేరు ఆధునీకరణ ఏదైతే ఉందో రైతులకి కంపల్సరీగా నేను నెరవేస్తానని చెప్పారు. సంబంధించే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయండి కదా. మత్స్యకారులు అనేది యువ కొత్త పిల్లి అండి. మాది పిఠాపురం మండలం. ఇది పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాలండి. యువ కొత్త పిల్లి, గొల్లప్రోలు మండలం, పిఠాపురం మండలం. మా పిఠాపురం మండలానికి గొల్లప్రోలు మండలానికి కూడా ప్రధానమైన సమస్య ఏలేరు ఆధునీకరణ అండి. సొద్దగడ్డ అని పెద్ద కాలం అండి. అంటే ఒక తుఫాను వచ్చిన టైంలో ఏంటంటే భారీగా వచ్చేద్దండి వర్షం. భారీగా వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోతున్నాయండి పంటలు. 1 ఎకరానికి 60,000 రూపాయలు నష్టపోతున్నాడండి రైతు. మనం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అన్నప్పుడు రైతుకి 15 ఏళ్ళు అయితే ఏం సుఖం ఉందండి? ఎకరం భూమి నష్టపోతే 60,000 రూపాయలు పోతుంది. అలాంటిది 1 లక్ష ఎకరం పంట నష్టపోతుందండి ప్రతి సంవత్సరం కూడా. ఇది ప్రధానమైన సమస్య. రైతు బాగుంటేనే మనకు 5 ఏళ్ళు నోటికి వెళ్ళాలంటే రైతే కదా. అటువంటి రైతు బాగుంటే కదా. రైతు నాడు అప్పుల్లో ఉన్నాడండి. రైతు అప్పుల్లో ఉన్నాడు. 1 ఎకరం భూమి కూడా 60,000 రూపాయలు పోతుందంటే 2 ఎకరాల భూమి ఉన్న వాడికి ఎంత పోతుందండి? 120,000 రూపాయలు పోతుంది. అలా ఇంత భారీ స్థాయిలో పంట నష్టం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ సమస్య మీరు నివారిస్తారన్నారు కాబట్టి మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. 5 ఏళ్లలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ పిఠాపురంలో అభివృద్ధి ఏం జరగలేదా? అభివృద్ధి అనేది ఏమి లేదండి. 1952 కాడ నుంచి కూడా పిఠాపురం ఎటువంటి అభివృద్ధి లేదండి. ఏదో కొద్దిపాటి అభివృద్ధి వర్మగారు చేశారు తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా. అంత అభివృద్ధి చేసిన వర్మగారిని కాకుండా లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 2019 టైంలో ఎందుకు వంగ గీత గారిని గెలిపించుకున్నారు మరి ఇక్కడ ప్రజలు?
అప్పుడేంటంటే పవన్ కళ్యాణ్ గారు కలిసి లేకపోవడం అండి. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి ఉంటే అప్పుడే మనకు ఉమ్మడి అభివృద్ధిగా వాళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు గెలిచి ఉండేవారు. ఓట్లు చీలిపోయాయండి, అంతే తప్ప వేరే సంశయం కాదు. ఓట్లు చీలికనేది వచ్చింది. ఇప్పుడు కూటమి వల్ల ఓటు ఎటువంటి ఓటు కూడా చీలిపోదండి. ఐకమత్యంతో మేము ముందుకు వెళ్తాం. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా వీళ్ళ భావాలు అన్ని కలిసేయండి. ఐకమత్యంతోనే మేము పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారిని 135,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురం చరిత్రలోనే గెలిపించే బాధ్యత అంతా కూడా మేము తెలుసుకుంటున్నామండి. ఇక్కడ చూసుకుంటే ఎవరు కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కనిపించట్లేదు. బీజేపీ కూడా ఉన్నారండి, ఓటింగ్ ఉందా? బీజేపీ లేదని అనకూడదు. అంటే పర్సంటేజ్ అండి. ఇప్పుడు అత్యధికంగా ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన ఎక్కువండి, బీజేపీ కూడా ఉందండి, లేదని అనకూడదు. ఆ స్థాయి కేడర్ వాళ్ళకి ఉందండి. వంగ గీత గారిని గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టడం చూసాం. గాలి అటువైపు మళ్ళీ అవకాశం ఉంటుందా? ఎట్టు పరిస్థితుల్లోనే లేదండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారంటే ఇదిగోండి, ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కడికనే నీ ఒక్కడికి ఉంటే సరిపోదు కదా, నీ ఒక్కడ హృదయంలో ఇక్కడ ఉన్నాడండి. ఇదో ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ నన్నే కాదు, పిఠాపురం ఎవరిని అడిగినా ఇక్కడ ఉన్నాడండి పవన్ కళ్యాణ్. ఎందుకు ఇక్కడ మాకు మేము ప్రేమతో చేస్తున్నాండి, మాకు ఎటువంటి రూపాయి కోసొద్దు. మా సొంత ఖర్చులతో మేము తిరుగుతాం తప్ప పవన్ కళ్యాణ్ నుంచి ఒక రూపాయి ఆశించలేదు. మా ప్రజలు బాగోగులు చూస్తాడని, రైతుకి అన్నం పెడతాడని, రైతు ఎంతో మంది చచ్చిపోతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. రైతు నాశనం అయిపోయాడు అండి, రైతు నాశనం అయిపోయాడు. రైతును బతికించండి, ముంపు బారి నుండి రక్షించండి. 5 సంవత్సరాలు అవుతుందండి మన మామూలుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమండి ఒక్క రూపాయి ఎత్తరండి 10 రూపాయలు అక్కుపోతున్నాను, ఒక్క రూపాయి ఎత్తరండి 10 రూపాయలు అక్కుపోతున్నానండి. ఏంటండి ఏ రూపంలో లాక్కెళ్తున్నాడు? ఏ రూపంలోనండి, పేదంటే అండి, పేదంటే కరెంట్ బిల్లు మీద అయితేనే మొత్తం అందరూ తిని సామాన్ల మీద అండి, ఇచ్చేవారి వస్తువుల మీద రూపాయి ఎత్తాడండి. అమ్మఒడి అంటున్నాడండి 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఏంటండి ఇంత పొడుగు ఇవాళ ఆంధ్రప్రదేశ్ 13,00,000 కోట్లు ఇవాళ అప్పుల్లో మునిగిపోయిందండి. అంటే ఒక్కో బురకాయకి 250,000 ఉందండి అప్పు. ఆ అప్పు ఎవరిని ఇస్తాడండి? జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఎత్తలు 10 రూపాయలు పెట్టుకుపోతున్నప్పుడు ఏం చేస్తాడు? తప్పంతా పోగొట్టుకుని విదేశాల మీద తొలిగిపోతున్నాడండి. ఏడు మీద కమెంటర్ల మీద 30 కమెంటర్ల తొలిగిపోడండి. సరే నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. చెప్పండి, ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నింద వర్మ గారి మీద పడతాదా? ఆ మాట అనుకోండి, లచ్చోడి మీద అండి, లచ్చోడి మీద అండి, ఓడిపోతాడన్న మాట రావద్దండి. 6,000 అండి ఊరు ఓటింగ్, 5,000 ఓటు పడుతుంది. 6,000 అండి ఊరు ఓటింగ్, 5,000 పడుతుంది పవన్ కళ్యాణ్కి. ఒక ఎల్లి వెళ్తుందండి, దేనికి దేనికి వెళ్తా చెప్పండి? ప్యానకండి, వాళ్ళు ఎంతండి గుంజుకొని ఎల్లి వెళ్తుందండి. ఈవేళ చూసారా ముందు మీరు అన్నారు నాయకులు, గొప్ప గొప్ప నాయకులు అంతా కూడా పిఠాపురం మీద ఉందండి. ఎలాగైనా రూపాయి కట్టలు కూడా తొలగించేస్తారండి, రూపాయలు తీసుకోమంటున్నాం మేము. వద్దమ్మా, ఆ దెబ్బ నన్ను దెబ్బది, ఇదమ్మా దెబ్బ నన్ను దెబ్బది, ఆ దెబ్బ అంటే కాదు కట్టుబడి దెబ్బ అని చెప్పి కాదు. అంతే కాంచేత ఏముందంటే అవి తినేయండి, ఓట్లు మాత్రమే పాల్గొనే ఆయన మంచివాడు, సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంది కెపాసిటీ ఉన్నవాడు. ఏంటండి ఆ కంసత్వం మీద ఇవాళ పిఠాపురం కాని చేసి లచ్చోట్ల మెచ్చట వస్తుందండి. వర్మగారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? వర్మగారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఎవరు అడుగుతారండి? నేను అడుగుతా. మీరు అడిగారండి, ఒక్క మాట అండి. ఇప్పుడు ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా వర్మగారు కొట్టుబడ్డారండి, మాట నిలబెట్టుకున్నాడండి. దొంగ రాజకీయాలు చేయలేదండి మా కోపంలాగా. రాజు రాజు అండి, ఆయన మాట మీద నిలబడ్డాడు రాజు. మా కోపులు దబ్బు కావాలండి వాళ్ళకి. ఏమండి గంటతో మొత్తం మారుతారండి మా కోపులు, అది ఇస్తాను మీకు చెప్పనకు. నేను పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మాకు ఈ పిఠాపురం అంటే ఎక్కడ కూడా ఏ నియోజకవర్గానికి కూడా సరిగ్గా తెలియదండి ఆయనకి, ఎవరికనే. అలాగే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మాకు పిఠాపురం మంచి డెవలప్మెంట్ అవుతుందండి, చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి అవుతాయండి.
కొన్ని కంపెనీలు కూడా ఆయన తీసుకొస్తాడండి. దాని వల్ల చదువుకున్న పిల్లలు కూడా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఈ లోకల్లో మన గ్రామ స్థాయిలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో బతికే అవకాశాలు ఉంటాయండి. కానీ ఇక్కడ ఏ అవినీతి జరగదండి, ఏ అన్యాయం జరగదండి. మంచి స్వాలంతాడండి, ఎవరిని దోచుకోవడం కానీ దాచుకోవడం కానీ ఒకరిని ఒకరిని బెదిరించుకోవడం కానీ ఏమి ఉండదండి. పవన్ కళ్యాణ్ రావడం వల్ల మాకు నిజంగా మేము చేసుకున్న అదృష్టమండి.